मन आंध्र प्रदेश सत्सा जिला कदरी पटण कदरी मुनपालिटी पैध कदरी श्रीमद कादरी लक्ष्मी नरसिंह स्वामी ब्रह्मोत्सव भाग में मन पदहैद रोज अंगरंग वैभव ब्रह्मोत्सव जो दाँटो मुख्यमंत्री घट ब्रह्म रथोत्सव अने 13 अनग नि उदय प्रारंभमी मध्यान नर की स्वामारी ब्रह्म रथोत्सव मेधास्था चेरको मैं तदुपरी स्वामारी ओक दर्शन भाग्यम प्रति प्राप्ति तेर की भक्ता लक्षला मंदिर स्वामारी तेर लेकिन वे दर्शन దానిలో భాగంగా ఈ రోజు స్వామివారి యొక్క అశ్వవాహన మహోత్సవం అలాగే ఈ యొక్క తిరునాళ్ళకు సంబంధించి వ్యాపారస్తులు ఇతర రాష్ట్రాల నుండి తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి అనేక మంది వ్యాపారస్తులు మన ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క వస్తువు గ్లాస్ కార్ చెంచా కార్ నుండి అమూల్యమైనటువంటి గాజులు ఇంటికి కావాల్సినటువంటి పరికరాలు అలాగే ముఖ్యంగా ఆడవారికి సంబంధించినటువంటిది గాజులు మరియు చైన్లు పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు అన్నీ కూడా ఈ యొక్క బ్రహ్మ రథోత్సవం సందర్భంగా దాదాపు ఈ యొక్క తిరునాళ్ళ అనేది తిరునాళ్ళంటారు మన ప్రాంతమంతా ఈ తిరునాళ్ళ దాదాపు ఒక వారం రోజులు ఈ విధంగానే ఈ యొక్క తిరువీధుల్లో ప్రధానమైనటువంటి ఎంజీ రోడ్డు తిరువీధుల్లో చౌకు నుండి దాదాపు కోనేరు వరకు ఈ యొక్క అంగళ్ళు స్టాల్స్ అనేటువంటివి ఏర్పాట్లు చేసుకొని ఈ స్టాల్స్ వారం రోజులు ఈ యొక్క వ్యాపారస్తులు తమ వ్యాపారాలను చేసుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క తిరునాళ్ళకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మోత్సవాలకు వచ్చేటువంటి వారు అలాగే పిల్లలతో కుటుంబ సమేతంగా ఈ యొక్క స్టాల్స్కి వచ్చి ఇక్కడ దొరికేటువంటి ముఖ్యంగా ఇక్కడ దొరికేటువంటి వస్తువులు కూడా చాలా తక్కువ రేటుకి లభిస్తాయండి ఎందుకంటే ఇతర ప్రాంతాల నుండి ఈ యొక్క బ్రహ్మోత్సవానికి వ్యాపారం చేసుకోవడానికి ఇతర రాష్ట్రాల నుండి చాలా అత్యధికంగా వస్తారు మరి ఈ యొక్క వ్యాపారాలు కూడా వ్యాపారస్తులు కూడా చాలా హోల్సేల్ రేటుకి తక్కువ ధరకే ఈ యొక్క వస్తువులు అనేటువంటివి సామాగ్రి అనేటువంటివి లభించే కొన్ని సంవత్సరాల నుండి కొన్ని వందల సంవత్సరాల నుండి ఇలాగే వస్తున్నటువంటిది ఇది ఆనవా ఇది కదిరి ప్రాంతంలో ఒక బ్రహ్మ రథోత్సవం అయిపోయిన రోజు నుంచి అయిపోతూనే నెక్స్ట్ ఒక గంటకే స్టాల్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలో ముఖ్యంగా చౌకు నుండి ఎంజీ రోడ్డు కోనేరు సర్కిల్ వరకు ఒక స్టాల్స్ అనేటువంటివి ఏర్పాట్లు చేసుకొని ఈ యొక్క స్టాల్స్లో మనకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా అమ్మేటువంటి కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది దాంట్లో భాగంగా ఇతర రాష్ట్రాల నుండి పాపం వచ్చేటువంటి వ్యక్తులు కూడా మనం చూస్తున్నాం అలాగే ముఖ్యంగా తిరునాళ్ళకు వచ్చేటువంటి వారు ముఖ్యంగా గురుగులు మిచ్చరు అంటే పూర్వం నుండి ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ ప్రాంతంలో ఇంటికి తీసుకుపోవడం అనేటువంటిది సాంప్రదాయబద్ధంగా వస్తుంది అది ఇక్కడ మనం చూడొచ్చు ముఖ్యంగా దౌనం మెరియాలు దౌనం అనేటువంటిది కూడా ఈ ప్రాంతంలో ఈ యొక్క తిరునాళ్ళలోనే లభిస్తుంది ఇది ఒకసారి మనం చూడొచ్చు అవ్వండి పొరుగు తీసుకున్నాం నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్సాయి జిల్లా కదిరిపట్టణం నందు శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం దగ్గర పరమటి గోపురం దగ్గర ఉన్నామండి నియర్ కోనేరు సర్కిల్లో ఉన్నాము ఇక్కడ మనం చూస్తాం మనకి అంగరంగ వైభవంగా ఈ యొక్క 15 రోజులు మన కదిరి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహ స్వామి గారి బ్రహ్మోత్సవాలు అనేటువంటి అంగరంగ వైభవంగా జరుగుతాయి అంకురార్పణ నుండి పుష్పయాగ మహోత్సవం వరకు ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో అది స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అదే అలాగే మనము ఈ యొక్క
తొలిగరుడు సేవ కదిరి పౌర్ణమి అంటారు. తొలిగరుడు సేవ మరి మోహిని ఉత్సవం మరి బ్రహ్మ రథోత్సవం అనేటువంటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఉత్సవాలు. మరి అది అయిపోతానే రేపు రోజు రేపటి దినం ఉదయము స్వామివారి యొక్క కంకణాలు అనేటువంటివి ఇప్పుతారు. ఈ యొక్క ప్రాంతంలో కూడా స్వామివారి కంకణాలు కట్టిన తర్వాత కట్టి ఇప్పేంత వరకు కూడా ఎవరు కూడా నాన్ వేద తిండ్రు పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు ఈ ప్రాంతంలో. అలాగా రేపు స్వామివారి యొక్క తీర్థవాది మహోత్సవం సందర్భంగా కంకణాలు కూడా ఇస్తారు స్వామివారికి. చక్ర ఆడవారితో భృగుతీర్థంలో స్వామివారిని నానాది అన్నీ చేపించి వసంత వల్లభుడు కాబట్టి స్వామి వసంత ఉత్సవాలు అనేటువంటివి జరుగుతాయి. రేపు రేపు మధ్యాహ్నం నుండి టెంపుల్ కూడా బంద్ చేస్తారు. మరి దాంట్లో భాగంగా కదిరి ప్రాంతంలో తిరునాలు అనేటువంటిది అంటే ఇక్కడ వివిధ రకాలైనటువంటి వస్తువులు ఇంటికి కావాల్సినటువంటి గృహానికి కావాల్సినటువంటి పిల్లలు ఆడుకోవడానికి అన్నీ కూడా లభిస్తాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రత్యేకత ఏంటంటే కదిరి ప్రాంతంలో ఈ యొక్క బొరుగులు మరమరాలు అంటారు మామూలు బొరుగులు. ఈ బొరుగులు మిక్సర్ తీసుకొని పోయి పూర్వం కేజీలు కేజీలు తీసుకుపోయేటువంటి ఆనవాయితీ అనేటువంటి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కదిరికి పోయి వచ్చారంటే ముఖ్యంగా స్వామివారి లడ్డు కంటే ఇక మరమరాలు ఏవైతే బొరుగులు మిక్సర్ అంటారో అవి కూడా చాలామంది అడుగుతారు. అలాంటిది ఇప్పుడు మనం చూడవచ్చు ఈ స్టాల్స్ అనేటువంటి పరమటి గోపురం దగ్గర ఉన్నటువంటి ఈ అక్కడ ఎక్కువ కూడా బొరుగులు మిక్సరు. అలాగే మనం షాపింగ్ చేయడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ చేయడానికి ప్రతి ఒక్క వస్తువు కూడా తక్కువ ధరలోకే ఈ వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వ్యాపారస్తులను కూడా తక్కువ హోల్సేల్ రేట్కే ఇక్కడ లభిస్తున్నాయి. ఈ యొక్క ఇది ఇంకా 4-5 రోజులు ఉంటుంది ఈ యొక్క మన తిరునాల ఏర్పాట్లు ఈ యొక్క షాపింగ్ అనేటువంటివి. త్వరగా వచ్చి అందరూ కూడా మనకు కావాల్సినటువంటి వస్తువులు తక్కువ ధరకే ఇంటికి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తుంది.